హలో, వెల్కమ్ బ్యాక్ టు మానసా క్రియేషన్స్. నేను మీ మానస. ఈరోజు ఈ వీడియోలో మీకు మంచి స్నాక్ రెసిపీ గురించి చెప్పబోతున్నాను. ఈవినింగ్ టైంలో క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు వేడివేడిగా తినాలనిపిస్తే ఇలా కొత్తిమీర బైట్స్ని చేసుకొని తినండి. చాలా టేస్ట్గా ఉంటాయి. వీటిని సాస్తో కానీ టొమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. అవి ఎలా తయారు చేయాలో ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ మినప్పప్పు వేసుకోవాలి. అందులో వాటర్ వేసుకొని 4 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటలు నానబెట్టిన తర్వాత మినప్పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా స్మూత్ పేస్ట్లో మనం మిక్సీ పట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, జీలకర్ర, ఫైనల్గా కొత్తిమీర. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడం కోసం ఒక పాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన వేగిపోతాయి కానీ లోపల వేగవు. సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ని మనం ప్రిపేర్ చేసుకున్న పిండి అంతా అయ్యే వరకు రిపీట్ చేసుకుంటే మనకి కొరియాండర్ బైట్స్ రెడీ అయిపోయినట్టే. సో ఫైనల్లీ ఈజీ అండ్ టేస్టీ కొరియాండర్ బైట్స్ రెడీ అయిపోయాయి. ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.